అమెరికా ఒక సీరియస్ నిర్ణయం, ఆషామాషి నిర్ణయం కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కారణం అమెరికా, ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకు ఉక్రెయిన్ రెచ్చగొట్టింది, అట్ ద సేమ్ టైం ఇప్పటికే ఆయుధాలు అయితే ఇస్తుంది, $7 trillion ఆయుధాలు ఇచ్చింది అదే అమెరికా. మరి తైవాన్ విషయంలో ఏం చేస్తుందని ఇంతవరకు అనుకున్నాం, $1.1 billion $1.1 billion ఆయుధాలు ఫ్రీగా ఇస్తుంది తైవాన్. చైనా యుద్ధం తరహా వాతావరణం సృష్టించిన నేపథ్యంలో దానికి మౌఖిక మద్దతు, మౌలిక మద్దతు, నైతిక మద్దతే కాకుండా $1.1 billion సాయాన్ని పడింది. అందులో 60 యాంటీషిప్ మిస్సైల్స్, 100 air-to-air missiles. ఇవి తైవాన్ని ఆక్రమణని మేము అంగీకరించం, సార్వభౌమాధికారాన్ని కాపాడతాం అన్నటువంటి పేరుతో ఇస్తుంది. ఇందులో 2 కోణాలు ఉన్నాయి. 1, దానికి తైవాన్ వెంటనే సంతోషం వ్యక్తం చేసింది. నేను ఇంతకుముందే చెప్పాను, మన చైనా కాన్సెప్ట్ నౌ ఆర్ నెవర్, ఇప్పుడు లేదా ఎప్పటికీ సాధ్యం కాదు అన్నటువంటి రూట్లో తైవాన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొంత భయపడుతుంది అన్నటువంటి. యూరప్ సంబంధించిన యుద్ధ నౌకలు అవన్నీ అక్కడికి వెళ్తాం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించి కొంచెం వెనక ముందు ఆలోచిస్తుంది అన్నటువంటి. ఎందుకంటే ఇప్పుడు GDPలో top 2 ఉన్నటువంటిది వరల్డ్, ఇప్పుడు ఇది జనకనక జరిగితే ఒక 20-30 ఏళ్ళ దాకా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు రష్యా మొన్నటిదాకా పోటీకి వచ్చినటువంటిది 10వ స్థానానికి దిగజారిపోలేదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది, అందుకని వెనకాడుతుంది. ఇప్పుడు 2 రకాలు, 1 చైనాను ప్రొవోకేట్ చేయడం. ఇప్పుడు ఆయుధాలు ఇస్తూ ఉంటే ఇది ఎట్లాంటి ఆయుధాలు కాసిన తీసుకుని, ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు అమెరికా కాబట్టి యూరప్ దేశాలు ఇస్తారు, నిన్న జపాన్ వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడే జర్మనీ వాళ్ళు వెళ్ళి మద్దతు ప్రకటించారు, వాళ్ళందరూ తలా కాసిన ఆయుధాలు ఇస్తే చైనాని ఢీ కొట్టేటువంటి ఆయుధ శక్తి కింద తయారవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ ఎట్లయితే 6 నెలల 7 నెలల పాటు రష్యాన్ని నిలువరించిందో అట్లాగే నిలువరిస్తుంది రేపు చైనా. దెన్ అప్పుడు ఒక టెన్షన్, అందుకని చైనా ఇమ్మీడియట్గా యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఆంక్షలు వస్తాయి, తద్వారా తనకి ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది అన్నటువంటిది అమెరికా ఉద్దేశం. 2 కోణాల నుంచి వేస్తున్నటువంటి ఎత్తు ఫలిస్తుందా లేదా చూడాలి.